అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే తప్పకుండా ఈ దేశం కోసం కూడా మనం పోరాటం చేయాలి. కొట్నాడు రామ దేశం గురించి కూడా ఏమర్తలేదు. దేశం గురించి కొట్నాడదామా? జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించదామా? ఖచ్చితంగా. కడదాకా సిద్దిపేట వాళ్ళని నన్ను పంపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసినాం, రాష్ట్రం సాధించుకున్నాం. ఇలా మీరందరూ దీనిస్తాం, మేము రెడీగా ఉన్నాం, ఇక్కడ మేము కొట్లాడతాం, నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, కొట్లాడతాను, మనవి చేస్తాను. పోవాల్సిందేనా పోరాటానికి? పోవన్నా? పోదామా? జాగ్రత్త నరేంద్ర మోడీ, ఇది తెలంగాణ, ఇది పులిబిడ్డ. మీ ఉడత ఊపులకు, మీ పిట్ట బెదిరింపులకు భయపడేవాడేవాడు లేడు. నిన్న హైదరాబాద్లో నేను పేపర్లలో చూసిన, చివరికి నేను ముగించే ముందు ఒక్కటే మాట, నర్మేట కాడ జనగామ టౌన్లో ఎవడో పిడికేడు లేని బీజేపీడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిండో నచ్చింది. బిడ్డ బీజేపీ బిడ్డలారా, మేము మంచి వాళ్ళం, మిమ్మల్ని మనం, కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. మా శక్తి ముందరా, మా బలం ముందర మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు. జాగ్రత్త. టీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేసి గెలిచిన పార్టీ, పోరాటం చేసిన పార్టీ, వందల మంది బలిదానం చేసిన పార్టీ, రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన పోయి కొట్టాలనే పార్టీ. మీ ఉడత బెదిరింపులు ఇక్కడ భయపడవాడు వాళ్ళు లేడు. జాగ్రత్త, మంచి మాటతో చెప్తా ఉన్నాం. మీ జాగ్రత్తలు మీరు ఉండండి, మా జాగ్రత్తలు మేము ఉంటాం. నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, అద్భుతమైన ప్రగతితో ముందుకు పోయే తెలంగాణ ఎన్నడని అనుకున్నామా? జనగామల మెడికల్ కాలేజీ వస్తుందని ఊహించినమా? ఇలా వచ్చింది. ఇలా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీరందరూ అడిగినారు, జనగామకి మెడికల్ కాలేజీ నడుచుకుంటూ వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే పద్ధతిలో ప్రతి ఊరికి నీళ్ళు రావడం కావచ్చు, మీ ఎమ్మెల్యేలు అడిగిన డిగ్రీ కాలేజీ కావచ్చు, మీ సెల్ఫోరు గిరిజన భూముల విషయం కావచ్చు, చిన్న చిన్న విషయాలను నాకు ఇచ్చినారు, వాటి అన్నిటి కూడా నేను పరిష్కారం చేస్తాను. తప్పకుండా కొద్ది రోజులలో నియోజకవర్గాల పర్యటన కూడా మొదలు పెడతాను. అన్ని ప్రజలను కూడా అడుగుదాం, ఆ విధంగా ముందుకోదామని నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా పంచాయతీ ఏంటంటే బస్సు మీద వస్తేనేమో బాధ ఉండదు, హెలికాప్టర్లో వస్తే వాడు పొదుగు అవుతుందని ఫోన్ కొడుతూ ఉంటాడు. పొదుగుకే లోపల మళ్ళీ హైదరాబాద్ చేరాలి, అక్కడి నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు, టైం అయిందని. ఈ నుంచి పోయి హెలికాప్టర్ మళ్ళీ హైదరాబాద్ పోవాలి. మరొక్కసారి జనగామ జిల్లా కలెక్టరేట్ను కనివిని ఎరగని రీతిలో అద్భుతమైన పద్ధతిలో నిర్మాణం జరిగి ఆవిష్కరించుకొని ఇలా ప్రారంభించుకున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. రాబోయే రోజులలో అద్భుతమైన పద్ధతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేసుకుందామని మనవి చేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.